అంటే ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని చూసి భయపడుతుందా లేదంటే నేనేదో లోకేష్ గారు మొన్న ఒక కామెంట్ చేశారు మీ ట్వీట్ పెడుతుంటేనే భయపడిపోతున్నారని నిజంగా ఆయన ట్వీట్లకి వైఎస్ఆర్సీపీ భయపడిపోతుందా ఓకే ఈ విషయం పక్కన పెడితే కనుక తాజాగా చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తమ పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతోంది అనేది నిజంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నేతల్ని ఆకర్షించడానికి ఆపరేషన్ ఆకర్షణ అనేది ఒకటి ప్రారంభించి ఒకవేళ వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ఆలోచనలో వైసీపీ గనక ముందుకు వెళుతుంది అనేది గనక నిజమే అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు అలాగే సోషల్ మీడియాలో వైసీపీ నేతలు చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల మీద కొన్ని కమెంట్లు చేస్తున్నారు అవేంటి అంటే ఒకవేళ నిజంగా చంద్రబాబు గారు చెప్పినట్టు ఆర్థిక మూలాలను దెబ్బలు కొట్టి ఆర్థిక మూలాల మీద ఎఫెక్ట్ చూపించి వాళ్ళని ఆపరేషన్ ఆకర్షణ ద్వారా వైసీపీలోకి చేర్చుకోవాలి అనే ఆలోచన అనే వ్యూహాత్మక ఎత్తుగడ ఒకవేళ నిజంగా వైఎస్ఆర్సిపి చేసింది చంద్రబాబు గారు చెప్పినట్టు ఒప్పుకుంటే గనక అప్పుడు చంద్రబాబు గారు కూడా తమ పార్టీ నేతలు ఎవరైతే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారని అనుకుంటున్నారో ఏ నేత ఆర్థిక మూలాల మీద దెబ్బ పడిందో వైసీపీ నుంచి వాళ్ళు ఖచ్చితంగా అక్రమాలు చేసినట్టు అలాగే వాళ్ళు అన్యాయాలు చేసినట్టు అక్రమంగా సంపాదించినట్టు ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ఒప్పుకున్నట్టేనా ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో వీళ్ళ ప్రశ్నిస్తున్న ప్రశ్న ఎందుకు అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఇదే తెలుగుదేశం పార్టీలో బలమైన లీడర్లు లేదంటే ఆ బలమైన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి జరిమానాలు గనక విధించి బెదిరిస్తున్న పర్వం నిజమే అయితే అదే చంద్రబాబు గారు ఆగ్రహానికి కారణమైతే ఇది టీడీపీ నేతల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేందుకు వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ పన్నింది అనేది కూడా నిజమే అయితే మరి ఇవన్నీ అంటే ఎక్కడైతే అక్రమం జరుగుతుందో మైనింగ్ విషయాల్లో కానివ్వండి లేదంటే వేరే వేరే విషయాల్లో కానివ్వండి అక్రమ లీజులు అక్రమ గనులు ఇవన్నీ ఈ విషయాలే ఇప్పుడు తెర మీదగా తీసుకొస్తున్నారు కారణాలు లేకుండా కేసులు పెట్టట్లేదు ఒకవేళ ఇది నిజమని ఒప్పుకున్న ఒప్పుకున్నప్పుడు ఈ అక్రమాలు కూడా జరిగాయి అనేది ఆయన పరోక్షంగా ఒప్పుకున్నట్టు కాదా అనేది ఇక్కడ ప్రశ్నిస్తున్నారు దానికి చంద్రబాబు గారు అంగీకరించారా అంగీకరించలేదా అనేది పక్కన పెడితే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం కరెక్ట్ అనేది ఎప్పుడైతే ఒప్పుకున్నారో తప్పుడు వ్యాపారాలు చేస్తున్నట్టు అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్టు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మా పార్టీ నేతలు ఇవన్నీ చేస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అనే మాటలు అంగీకరించినట్టే అనేది సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం మరి అదే కనుక నిజమైతే ఇలాంటి వ్యవహారాలు ఎవరు చేసినా తప్పు కాదా అది తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఏముంది వేరే పార్టీ నేతలు అయితే ఉంది ఎవరు చేసినా తప్పు కాదా అనేది కూడా నెటిజన్లు ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న అయితే రాజకీయ పార్టీల పరంగా చూసుకుంటే గనక దీన్ని రాజకీయం చేయాలి ఏ చిన్న విషయాన్నైనా అనే ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉంటారు అది రాజకీయం చేసేటప్పుడు ఒకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించకపోతే ఇటువంటి విమర్శలు రావడం సహజం అంటే తమ పార్టీ నాయకుల్ని నేతల్ని వెనకేసుకొచ్చే పనిలో ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలు తెలియకుండా దొరికిపోతాయి జాగ్రత్త పడాలి అనేది కూడా విశ్లేషకుల అభిప్రాయం అదే టైంలో పార్టీలో ఉంటూనే నమ్మక ద్రోహులు పెరిగిపోతున్నారు అనే వ్యాఖ్యలు కూడా చంద్రబాబు గారు చేసినాయి అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ కూడా మా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీలోకి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా ఆపే ప్రయత్నం చేసినా బుజ్జగించే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వలేదు అనే సంకేతాలు కూడా చంద్రబాబు గారు ఇచ్చారు అనేది కూడా ఇప్పుడు వైసీపీలో సోషల్ మీడియా శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓపెన్గా చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి